విద్యార్థులందరికీ శుభోదయం. నా పేరు ఎం మంగమ్మ, కేజీబీవి నూజెండ్ల. నిన్న శివతాండవ లెసన్ విన్నాం కదా, అందులోని భాగంగా ఈరోజు వ్యాకరణాన్ని మనం వివరించుకుందాం. సరేనమ్మా, ఒకసారి చూడండి. పద జాల వ్యాకరణం గురించి తెలుసుకున్నాము. క్రింది పదాలకు సమానార్థక పదాలు పాఠం నుండి గ్రహించి రాయండి, వాటితో వాక్యాలని రాయండి అనేసి అన్నాడన్నమాట. సమానార్థక పదాలు, ఒక పదానికి అదే సమానమైన అర్థం కలిగిన పదాలు అన్నమాట. సమానార్థక పదాలు అంటే సమానమైన అర్థం కలిగిన పదాలు. చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు? తామరలై, సంతోషాలై, మొగ్గలై, కోయిల నడకలై అనేసి పదాలు ఇవ్వడం అనేది జరిగింది. ఫస్ట్ చూడండి, తామర. తామర అనే పదానికి అర్థాలు ఫస్ట్ మనం చూసుకోవాలి. ఏంటి తామర పువ్వు? కమలం. తామర అనే పదానికి అర్థం ఏంటి? తామర పువ్వు కమలం అనేసి అర్థం. దానికి ఏం రాయాలంటే మనం వాక్యాలని రాయాలి. ఆ అర్థంతో కూడుకున్న వాక్యాలని మనం రాయాలి. వాక్యం చూడండి, ఆమె కనులు తామర పువ్వుల్లా విచ్చుకున్నవి. ఆమె కనులు తామర పువ్వుల్లా విచ్చుకున్నవి అనేసి వాక్యం అన్నమాట. నెక్స్ట్ వాక్యం చూడు, బ్రహ్మదేవుడు కమలం నుండి ఉద్భవించాడు. బ్రహ్మదేవుడు కమలం నుండి పుడితే ఎలా కనిపిస్తాడో అలా బ్రహ్మదేవుడు కమలం నుండి ఉద్భవించాడు అనేసి వాక్యం అన్నమాట. రెండవది చూడండి, సంతోషం. సంతోషం అనే పదానికి అర్థం చూడండి, ఆనందం, హర్షం. సంతోషం అనే పదానికి అర్థం ఏంటమ్మా? ఆనందం, హర్షం అన్నమాట. దీనికి వాక్యం చూడండి, రాజు పరీక్షలో తన మార్కులు చూసుకొని ఆనందపడ్డాడు. రాజు పరీక్షల్లో తన మార్కులను చూసుకొని ఆనందపడ్డాడు. మనమైనా సరే పరీక్షల్లో మంచి మార్కులు వస్తే ఆనందంగా ఉంటామా, దుఃఖపడతా ఉంటామా? ఆనందంగా ఉంటాం కదా, అలా అన్నమాట. ఈ ప్లేస్లో, రాజు అన్న ప్లేస్లో మన మన పేర్లు కూడా, మీ పేర్లు కూడా పెట్టుకోవచ్చు అనమాట. సరేనా? రెండవ వాక్యం చూడండి, క్రికెట్లో విజయం సాధించినందుకు రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశాడు. క్రికెట్లో విజయం సాధించినందుకు రాష్ట్రపతి ఏం చేశాడంటమ్మా? వ్యక్తం, ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేశాడు అనేసి నేను. మొన్న పివి సింధు షెడిల్లో థర్డ్ ప్రైజ్ వచ్చింది కదా, తను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా హర్షం వ్యక్తం చేసి ఉంటాడు. మనం కూడా వ్యక్తం చేస్తాము. ముఖ్యంగా తన హైదరాబాద్ అమ్మాయి కాబట్టి అతను ఇంకా చక్కగా ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేసి ఉంటాడన్న. అలా కూడా మనం వాక్యాన్ని రాసుకోవచ్చు. సరేనమ్మా? అమ్మ మూడో పదం చూడండి, మొగ్గలు. విచ్చని పువ్వు, ముగ్గుల ఎర్రని
మొగ్గల ఉంది. రెండవ వాక్యంలో అండి, దేవతలందరూ ముకుళిత హస్తాలతో శివుణ్ణి ప్రార్థించారు. పోయల నడకలు, దానికి అర్థం చూడండి. పోయల నడకలు, దానికి అర్థం పోయల నడకలు. విలాసపు నడకలు వాక్యం చూడండి. ఆమె వయ్యారపు నడకలతో రంగస్థలం మీదకు వచ్చింది. రెండవ వాక్యం చూడండి, రాజహంస విలాసపు నడకలతో అటు ఇటు తిరుగుతున్నది. ఒకసారి చూడమ్మా, మూడో వాక్యం మొగ్గలు. మొగ్గలు అనే పదానికి అర్థం ఏంటి? వెచ్చని పువ్వు, ముకుళం. వాక్యం చూడండి, ఆమె కోపంతో ఎర్రని మొగ్గలా ఉంది. కోపంగా ఉన్నప్పుడు ఆమె ముఖం ఎలా ఉందంట? ఎర్రని మొగ్గలాగా ఉందంట. ఇంకొక వాక్యం, దేవతలందరూ ముకుళిత హస్తాలతో శివుణ్ణి ప్రార్థించారు. నాలుగోది చూడండి, నాలుగో పదం పోయల నడకలు. దీని యొక్క పదానికి అర్థం చూడండి, వయ్యారపు నడకలు, విలాసపు నడకలు. వాక్యం చూడండమ్మా, ఆమె వయ్యారపు నడకలతో రంగస్థలం మీదకు వచ్చింది. వయ్యారపు నడకలతో రంగస్థలం మీదకి వచ్చింది.
ఇంక తనదే నదంతా ప్లేసంతా నాదే అన్నట్టుగా విశాల నడకలతో అటు ఇటు తిరుగుతా ఉందంట. అది అమ్మాయిలు చూడండి ఒకసారి పదజాలంలోనే మరొకటి కింది వాక్యాల్లో ఒకే అర్థాన్నిచ్చే పదాలని గుర్తించి వేరు చేసి రాయండి అని ఇచ్చాడు. ఒకే పదాన్ని ఒకే అర్థాన్నిచ్చే పదాలని గుర్తించి వేరు చేసి రాయండి అనేసి అన్నాడు. ఒకే అర్థం పదం ఒక పదం ఇస్తే ఆ పదానికి అదే అర్థం ఇచ్చే పదాలు అన్నమాట, దాన్ని ఒకే అర్థం అనేసి అంటారు. చూడండి వెన్నెల వెలగ కాస్తే హాయి కలుగుతుంది, ఆ కౌముది చల్లదనాన్నిస్తుంది, మన కవులు అనేకులు తమ కావ్యాల్లో చంద్రికల్ని వర్ణించారు. చూసారమ్మా వెన్నెల వెలగ కాస్తే హాయి కలుగుతుంది, వెన్నెల నిండు వెన్నెల కాస్తే ఎలా ఉంటుందంట హాయి కలుగుతుందంట. ఆ కౌముది చల్లదనాన్ని ఇస్తుంది, కౌముది చల్లదనాన్ని ఇస్తుంది, మన కౌలు అనేకులు తమ కావ్యాల్లో చంద్రికల్ని వర్ణించారు. చూడండి వెన్నెల వెన్నెల ఓకేనమ్మా వెన్నెల తరువాత ఈ వెన్నెలకి అదే అర్థం వచ్చే పదం కౌముది. ఏంటమ్మా కౌముది తర్వాత ఇంకొక పదం ఉంది, మన కవులు అనేకులు తమ కావ్యాల్లో చంద్రికల్ని వర్ణించారు. చంద్రిక చంద్రిక ఒక పదానికి ఒకే అర్థం కలిగిన రెండు పదాలు రాయడం అన్నమాట. రెండో చూడండి సూర్యుడు అస్తమించగానే అంధకారం అలముకుంది, ఆ తమస్సు భయం కలిగిస్తుంది, అందుకే చీకట్లో ప్రయాణం మంచిది కాదంటారు పెద్దలు. రెండవ వాక్యం చూడండి సూర్యుడు అస్తమించగానే అంధకారం అలముకుంది, అంధకారం అంధకారం. నెక్స్ట్ ఇదే అర్థం వచ్చే ఇంకొక పదం చూద్దాం, ఆ తమస్సు భయం కలిగిస్తుంది. తమస్సు అన్నా కూడా చీకటి, తమస్సు అన్నా కూడా చీకటి అనే అర్థం తమస్సు. తర్వాత అందుకే చీకట్లో ప్రయాణం మంచిది కాదంటారు పెద్దలు. ఇంకొక పదం చీకటి చీకటి. మూడో వాక్యం చూడండి ఆహా ఏది తాళి, బహుశా ఈ పరిమళం గులాబీ తోట నుండి కాబోలు, భగవంతుడు మంచి సౌరభాన్ని కూడా అందించి గొప్ప పని చేశాడు. ఈ వాక్యంలో కూడా మనం ఒకే అర్థం వచ్చే పదాన్ని గుర్తిద్దాం. తాది ఏదమ్మా ఫస్ట్ పదం ఏంటి తాది. తర్వాత ఈ పరిమళం గులాబీ తోట నుండి కాబోలు, పరిమళం తాది అన్నా పరిమళం అన్నా కూడా అన్నమాట.
పరిమళం. తర్వాత చూడండి, భగవంతుడు మంచి సౌరభాన్ని కూడా అందించి గొప్ప పని చేశాడు. సౌరభం అది కూడా పరిమళం కింద తావి అన్న కోట అన్నమాట. ఒకే అర్థం సౌరభం. ఓకేనమ్మా, చూసారా? వెన్నెల అన్న, కౌముది అన్న, చంద్రిక అన్న ఒకే అర్థం. అంధకారం అన్న, తమస్సు అన్న, చీకటి అన్న ఒకే అర్థం. తావి, పరిమళం, సౌరభం అన్న ఒకే అర్థం అన్నమాట. అమ్మాయిలు చూడండి, పదజాలంలో మరొక చూడండి. కింది పదాలకు పాఠం ఆధారంగా వికృతి పదాలను గుర్తించి రాయండి అనేసి అన్నది. వికృతి పదాలని మనం గుర్తించి రాయాలన్నమాట. చూడండి, మీకు అసలు ప్రకృతి పదం అంటే ఏంటి, వికృతి పదం అంటే ఏంటని చెప్తాను, వినండి. చూడండి అమ్మ, సంస్కృతం దేవభాష. సంస్కృతం ఏంటి? దేవభాష. అనాదిగా అది భారతదేశంలో ఉంది. సంస్కృత భాష దేవభాష అనేసి అర్థం. అలాగే అనాది కాలం నుండి కూడా మన భారతదేశంలో సంస్కృత భాష అనేది ఉందన్నమాట. ఎల్ల భాషలకు జనని సంస్కృతంబు అని మన పూర్వీకుల అభిప్రాయం. ఎల్ల భాషలకు జనని సంస్కృతంబు అని మన పూర్వీకుల అభిప్రాయం. అన్ని భాషలకు తల్లి వంటిది ఈ సంస్కృత భాష అన్నమాట. ఈ సంస్కృత భాష నుండే అన్ని భాషలు కూడా పుట్టాయి అనేసి మన పూర్వీకుల అభిప్రాయం. సంస్కృత భాష నుండే ఈ ప్రపంచ భాషలు పుట్టాయని వారి నమ్మకం. సంస్కృత భాష నుండే ఈ ప్రపంచ భాషలన్నీ కూడా పుట్టాయని వారి నమ్మకం అన్నమాట. సాధారణంగా మనం వాడుకునే తెలుగు మాటలు చాలా వరకు సంస్కృత భాషలో నుండి స్వల్ప మార్పులతో గ్రహించినవి. ఏంటంటమ్మా, మనం వాడుకునే తెలుగు మాటలు సంస్కృతం నుండి స్వల్ప మార్పులతో మనం వాడే పదాలు సంస్కృత మాటల నుండి స్వల్ప మార్పులతో చాలా వరకు సంస్కృత భాష నుండే వచ్చాయంట. చూడండి, అలాగే కొన్ని పదాలు ప్రాకృత భాష నుండి వచ్చాయని వ్యాకరణవేత్తలు తెలియజేశారు. మరికొన్ని పదాలు ఎక్కడి నుంచి వచ్చాయంట, ప్రాకృత భాష నుండి. ప్రాకృత భాష అంటే ఎక్కడి నుంచో రాలేదు. సంస్కృత భాష భ్రష్టు పట్టడం వల్ల ఆ పదాలు ఆ భాష కొంచెం అటు ఇటుగా అవ్వడం వల్ల పదాలు ప్రాకృత భాషగా మారింది అన్నమాట. సంస్కృతంతో సమానమైన పదాలని తత్సమాలని. సంస్కృతంతో సమానమైన పదాలని తత్సమాలని. సంస్కృత ప్రాకృతాల నుండి పుట్టినవి తద్భావాలని అన్నారు. సంస్కృత ప్రాకృతాల నుండి పుట్టినవి తద్భావాలనేసి అన్నారు. ఇలాంటి తత్సమ తద్భావ శబ్దాలను మనం వికృతులుగాను, సంస్కృత ప్రాకృత శబ్దాలను ప్రకృతులుగాను చెప్పుకుంటున్నాం. అలాగే ప్రకృతి నుండి వికారం పొందినది వికృతి అంటారు. ప్రకృతి నుండి వికారం పొందింది వికృతి. ఇలా వికారం పొందినప్పుడు ఆ ప్రకృతి శబ్దం ఆగమంగా వస్తుంది, ఆదేశంగా వస్తుంది. అలాగే వర్ణ లోపం, ఒక్కొక్కసారి వర్ణం అనేది లోపించవచ్చు. వర్ణంలో వ్యత్యాసం కూడా కనిపిస్తుంది. వర్ణాధిక్యం, ఒక్కొక్కసారి కొత్త అక్షరాలు వచ్చి
చేతం అన్నమాట ఆరుక్షం రూప సౌమ్యం రూప సామ్యం అంటే రూపంలో అటు ఇటుగా మార్పు చెందడం అన్నమాట అలాగే వేరొక రూపం పొందడం కూడా ఇలాంటి గుణనాలతో ఉంటుంది ప్రకృతి అన్నమాట ఓకేనమ్మా ఈజీగా మీకు చెప్పాలంటే అంట సంస్కృత పదాలు లేదా తత్సమాలు ఏంటమ్మా అసలు ప్రకృతి పదాలు అంటే సంస్కృత పదాలు లేదా తత్సమాలని వికృతి పదాలు అంటే అచ్చ తెలుగు పదాలు లేదా తద్భవాలని అర్థం ప్రకృతి పదాలు అంటే సంస్కృత పదాలు వికృతి పదాలు అంటే అచ్చమైన తెలుగు పదాలు అన్నమాట సంస్కృత పదాలని ఏమంటారు తత్సమాలని వికృతి పదాలని అచ్చ తెలుగు పదాలు లేదా తద్భవాలనేసి అంటారు అన్నమాట అర్థమైందా అలాగే మనకి ఈ పాఠం ఆధారంగా వికృతి పదాలని ఏం ఇచ్చారు చూడండి ఏమిచ్చాడు అంటే ఫస్ట్ది అపూర్వం అపూర్వం అన్నది ప్రకృతి అపూర్వం అన్నది ప్రకృతి దీనికి వికృతి పదం చూడండి అబ్బురం వికృతి పదం ఏంటి అబ్బురం వికృతి పదం అన్నమాట అలాగే ఇంకొక పదం ఇచ్చాడు రెండో పదం చూడండి రెండో పదం మౌక్తికం ఇది ప్రకృతి పదం దీనికి వికృతి ముత్యం వికృతి పదం ఏంటి ముత్యం ఇది వికృతి ఇంకొక పదం ఇచ్చాడు మూడో పదం సంతోషం ప్రకృతి పదం వికృతి పదం సంతసం వికృతి పదం సంతసం ఓకేనమ్మా మన పాఠంలో పాఠం ఆధారంగా మనకి ప్రకృతి పదాలని వికృతి పదాలుగా మార్చమన్నాడు దానిలో అపూర్వం అనేది ప్రకృతి పదం అపూర్వం అనేది వికృతి పదం అలాగే రెండోది మౌక్తికం దానికి వికృతి పదం ఏంటి ముత్యం మూడో పదం చూడండి సంతోషం దానికి వికృతి ఏంటి సంతసం ఈ క్రింది పదాలకు అదే అర్థం వచ్చే మరి రెండు పదాలను రాయండి అనేసి అన్నాడు అదే అర్థం వచ్చే మరి రెండు పదాలు వీటినే పర్యాయ పదాలని కూడా అంటారు అదే అర్థం వచ్చే రెండు పదాలు వీటిని ఏమంటాము పర్యాయ పదాలను కూడా అంటాము చూడండి టెక్స్ట్ బుక్ లో ఏమి ఇచ్చారు ఇక్కడ చూద్దాం ఒకటి సరికొండ ఒకటి చలికొండ దీనికి అర్థం మంచు కొండ హిమాలయం అనేసి అర్థం చలికొండ
దానికి ఏంటదమ్మా మంచుకొండ ఇంకొక అర్థం హిమాలయం రెండో పదం చూడండి రెండో పదం పుష్పం పుష్పం పువ్వు మాచి పత్రి రెండో పదం ఏంటి పుష్పం అదే అర్థం వచ్చే రెండు పదాలు ఏంటి పువ్వు మాచి పత్రి మూడో పదం చూడు మోదం మోదం సంతోషం ఉల్లాసం చూడండి అమ్మ మూడో పదం ఏంటి మోదం అదే అర్థం వచ్చే రెండు పదాలు ఏంటి సంతోషం ఉల్లాసం నాలుగో పదం చూడు కిసలయం కిసలయం దీనికి చిగురు లే చిగురు ఏడవ నాలుగో పదం కిసలయం దీనికి చిగురు లే చిగురు అనేసి అదే అర్థం వచ్చే రెండు పదాలు అన్నమాట ఐదో పదం చూడండి తరగలు ఐదో పదం ఏంటి తరగలు అదే అర్థం వచ్చే రెండు పదాలు అగలు వలి చూసారమ్మా అదే అర్థం వచ్చే మరి రెండు పదాలని రాయమన్నాడు దీనినే పర్యాయ పదాలు అనేసి కూడా అనుకున్నాము చూడండి చలికొండ చలికొండ అనే పదానికి మరొక రెండు పదాలు అదే అర్థం వచ్చే రెండు పదాలు మంచుకొండ హిమాలయం పుష్పం ఉంది అదే అర్థం వచ్చే మరి రెండు పదాలు పువ్వు మాచిపత్రి మోదం మోదం అనే పదానికి అదే అర్థం వచ్చే రెండు పదాలు సంతోషం ఉల్లాసం కిసలయం దీనికి అదే అర్థం వచ్చే రెండు పదాలు చిగురు లే చిగురు ఐదో పదం ఏంటి తరగలు అలలు వణి మనకి పాఠంలో వ్యాకరణం కూడా పరిచయం చేశారు దానిలో సందులు సందులను పరిచయం చేయడం జరిగింది కొన్ని సందులను పరిచయం చేశారు అందులో మొదటిది ఉత్వ సంధి మనకు తెలుసు ఉత్వ సంధినే ఉకార సంధి అని కూడా అంటారు ఉత్వ సంధిని ఏమంటాము ఉకార సంధి అని కూడా అంటారు ఉకార సంధి అంటే వేరు కాదు ఉత్వ సంధి అంటే వేరు కాదు రెండు ఒకటేనన్నమాట చూడండి సంధి సూత్రం చూడండి ఉత్తుల ఖర్చు పరంబగునప్పుడు సంధి ఎగు ఉత్తుల ఖర్చు పరంబగునప్పుడు సంధి అవుతుంది అలాగే హస్వ ఉకారమునకు అచ్చు పరంబగునప్పుడు సంధి జరుగును చూడండి ఉత్తులకు అచ్చుపరం బగునప్పుడు సంధి ఎగును హ్రస్వ ఉకారమునకు అచ్చుపరం బగునప్పుడు సంధి ఎగును ఉత్తు అంటే ఉకారం ఉత్తు అంటే ఉకారం అన్నమాట ఉకారం
మనకి ఉదాహరణ చూస్తే ఈజీగా అర్థమవుతుంది చూడండి నరజాజులు ప్లస్ అవి నరజాజులు ప్లస్ అవి మనం ప్లస్ కి యూతున్న అక్షరంలో ఏం కనబడుతుంది ప్లస్ అవుతున్న పదంలో ఏం కనబడుతుంది అనేసి గమనించుకోవాలి ప్లస్ కి యూతున్న పదంలో చూడండి చివరి అక్షరం పదంలో చివరి అక్షరంలో ఏం కనబడుతుందో చూసుకోవాలి నరజాజులు లు అనే అక్షరంలో ఏం కనబడుతుంది ఊ అనే అక్షరం కలుగుతుంది ఊ అనే అక్షరం కలుగుతుంది ఊ అంటే మనం ఏమనుకున్నాము ఉకారం లేదా గుత్తు అనేసి అనుకున్నాం కదా ఉకారం పదమైంది తర్వాత ప్లస్ కలుగుతున్న అక్షరంలో మొదటి అక్షరాన్ని మనం చూసుకోవాలి గుత్తుకి అచ్చు పదమైనప్పుడు అనేసి మనం సంధి సూత్రంలో చూసాం కదా చూడండి అచ్చు పదమైంది ఆ అనేది ఆ అనే అక్షరం అచ్చే కదమ్మా సో అచ్చుపరమైంది అన్నమాట అలాగే నెక్స్ట్ చూడండి దిక్కులు ప్లస్ ఎల్ల దిక్కులు ప్లస్ ఎల్ల దిక్కులు లూలో ఏమవుతుంది ఉకారం ఏలో ఏముంది అచ్చు ఏ అనే అక్షరం ఏంటిది అచ్చు అక్షరం అన్నమాట తర్వాత కలిపితే దిక్కు లెల్ల అలానే చూడండి రాముడు ప్లస్ అతడు రాముడు ప్లస్ అతడు మనం ఏం గమనించుకోవాలని చెప్పాను ప్లస్ కి యువతులు ఉన్న పదంలో చివరి అక్షరాన్ని గమనించుకోవాలి ప్లస్ కి అవతలు ఉన్న పదంలో మొదటి అక్షరాన్ని మనం గమనించుకోవాలి డు అనే అక్షరంలో ఉ అనేది ఉత్వం అనేది పలుకుతుంది దానికి ఏదమ్మా అచ్చు పదం అయితే అది అచ్చు అంటే ఆ ఉండొచ్చు ఈ ఉండొచ్చు అచ్చు అక్షరాలు అన్నమాట ఉత్తునకి అచ్చు అని అంటే అచ్చు అక్షరాలు పదం అయితే అది ఉత్పసంధి అనేసి మీనింగ్ అన్నమాట మిగతా ఉదాహరణలు కూడా చూడండి దిక్కు ప్లస్ ఇది అలాగే చూపడము ప్లస్ అంటే ఏడు ప్లస్ ఎనిమిది చూసారమ్మా ఇట్లా అన్నమాట మిగతా ఇప్పుడు చూడండి రమ్ము మూలో ఏ అక్షరం కలుగుతుంది ఊ అనే అక్షరం కలుగుతుంది ప్లస్ అనినా రమ్మనినా తర్వాత చూడండి భక్షింపు ము అనే అక్షరంలో ఊ అనే అక్షరం కలుగుతుంది అని అనిలో ఆ అనే అక్షరం అచ్చక్షరం కనిపిస్తుంది కాబట్టి ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు ఏమవుతుందంటమ్మా సంధి ఎగును ఇక్కడ ఇదేం మేడం కొత్త సూత్రం లాగా ఉంది అనేసి అనుకునేది హ్రస్వ ఉకారం అన్న ఉత్తే హ్రస్వ ఉకారం అన్నా కూడా ఉత్త అనమాట ఉకారం అనేది కూడా అర్థం అన్నమాట అర్థమైందమ్మా